ఈరోజు నాగరకర్ణం జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా ఏదైతే లీకేజ్ ప్రభుత్వం గట్టి దిగాలని మరి ఈరోజు ఒక రోజు దీక్ష బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది। మరి ఈ దీక్ష ఉద్దేశం ఏందంటే రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు, వివిధ ఎగ్జామ్స్ రాసిండ్రు। ఆ ఎగ్జామ్ లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లీడర్లలో కనసైగల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఈ పేపర్ను లీక్ చేశారు కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా గద్దె దిగాలనే ఉద్దేశంతో ఈ దీక్ష కొనసాగుతుంది। అదే విధంగా ఏదైతే టీఎస్పీఎస్ బోర్డు చైర్మన్ వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందర్నీ కూడా ఇమిడియట్ తక్షణంగా జైలుకు పంపాలని ప్రధాన డిమాండ్ తో ఈ దీక్ష కొనసాగిస్తాం। మరి ఈ దీక్ష కోసం మేము నిన్నటి నుంచి స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ కూడా దరఖాస్తు పెట్టుకుంటే 30 లక్షల జీవితాలు ఉంటా ప్రేమ లేకుండా స్థానిక ఎస్ఐ మాకు పర్మిషన్ లేకుండా చాలా మరి అపహాస్యం చేసిర్రు। ఈ ఎస్ఐ పైన ఒక చర్య తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది। మిత్రులారా, ఈ రాష్ట్రంలో మరి పేదల కోసం మరి పేదలను కాపాడతామని మరి యొక్క ప్రభుత్వం వచ్చింది, మరి అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తామని మరి యొక్క ప్రభుత్వం వచ్చింది। మరి 9 సంవత్సర కాలంలో ఒక్కటే ఒక్క ఉద్యోగాలు వేస్తే ఆ ఉద్యోగాలు కూడా లీకేజ్ చేసింది। ఆ లీకేజ్ చేసినందుకు 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డు పడ్డారు। దానికి మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కరోజు నిరాదీక్ష చేపడితే రాష్ట్రం మొత్తం అదరాకుతామై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రూప్ 1 బోర్డును గ్రూప్ 1 ఎగ్జామ్లు రద్దు చేసిర్రు। మంచిదే గ్రూప్ 1 రద్దు చేస్తే, కానీ ఏకంగా మేము బోర్డును రద్దు చేయాలంటున్నాం। ఆ బోర్డు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అనుసైకల్లో పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పేపర్ను 10 లక్షల రూపాయలు కమ్ముకుంటుంది కాబట్టి మేము దానికి నిరసనగా ఆ బోర్డు రద్దు కావాలి, ఆ బోర్డులో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులందరూ కూడా జైలుకు పోవాలి, దానికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి, కేటీఆర్ ముఖ్యమైన వ్యక్తి, దాంట్లో ఆ లీకేజ్ లో ప్రధానమైనటువంటి నాయకుడు కేటీఆర్ రాజీనామా చేయాలి। ఈ ప్రభుత్వం గద్దె దిగాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్లో ఈ ఒక్కరోజు దీక్ష చేస్తుంది। దీనికి సంఘీభావంగా చాలా మరి పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి, మరి సాయంత్రం వరకు కొనసాగించి మరి మెమోరియం చేస్తాం కాబట్టి ఈ యొక్క